ఆత్మలో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ప్రతి శోధన మనం జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కనుకనే దేవుడు ఏమంటున్నారంటే మీరు ఐక్యత కలిగిన వారిగా ఉండండి, సాతాను మిమ్మల్ని ఏమీ కూడా చేయలేడు. మీలో ఐక్యత ఎప్పుడైతే పోగొట్టుకుంటారో సాతాను మిమ్మలను శోధిస్తాడు. అయినా సరే నా కృప మిమ్మలను విడవదు, కానీ కొంత శ్రమలు పడాల్సి వస్తుంది. కనుక మొదటిగానే మీరు ఐక్యత కలిగిన వారిగా నేను చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ప్రతి కార్యాన్ని శ్రమైన దాన్ని విజయముగానే మీకు సహాయము చేస్తాను అంటున్నాడు. అలాగే యెహోషువతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. యెహోషువ గ్రంథము, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుసు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుసు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అలాగే మనము ప్రతి ఒక్క గృహకూటాలలో దేవుడు మన పక్షాన ఉన్నాను అని అనటానికి వాతావరణం మారటము, మనం అక్కడికి వెళ్ళగానే వర్షం పడటం, ఆ తర్వాత వారం అంతా బాగానే ఉంటుంది, ఆ రోజునే వర్షం పడుతుంది. కారణం ఏంటి? మన విశ్వాస పరీక్ష. దేవునికి స్తోత్రము. కనుక విశ్వాసంలో మీరు నిలబడతారా? ప్రతి స్థలములో ప్రతి చోట కూడా నేను నిన్ను పిలిచి ఉన్నాను కదా, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉండుము. ఎందుకంటే మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నానో నేను నీకు కూడా తోడై ఉన్నాను. అలాగే ఒకసారి ఆటోనగర్లో మీటింగ్ పెట్టాం. ఆ రోజు మనం అనుకున్న డేటు అన్నీ కూడా పోస్టల్స్ అన్నీ అయిపోయినాయి, కానీ ఆ రోజు మనం అనుకున్న డేటు రోజు వర్షం తుఫాన్ అని చెప్పారు. ఇక నైట్ 12 కాడించే మారిపోయింది, ఇక వర్షం పడతానే ఉంది. ఇక సాయంత్రం మనం వెళ్ళాలి, ఏం చేయాలి? ప్రకటన చేసాం, పోస్టల్స్ ఇచ్చాం, కానీ నాకైతే విశ్వాసం ఉన్నది మన వాళ్ళు కూడా అందరినీ రమ్మన్నా ఆ మ్యాజిక్లో మొత్తం బాక్సులన్నీ సెట్ చేసేసుకున్నాం. ఏదేమైనా సరే అక్కడ గ్రౌండ్లో అక్కడ మైకు మోగాలి, దేవుని వాక్యం ఆ దానిలో ఉండైనా చెప్పాలి అనేది ఒకటి నా నిర్ణయం. అందరూ కూడా మనవాళ్ళు అందరూ సిద్ధపడ్డారు. ఆ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇక వెళ్ళాము అండి, అక్కడికి వెళ్తా ఉండగానే బార్డర్లోకి, ఆటోనగర్ బార్డర్లోకి వెళ్ళాం, వర్షం అయిపోయింది. ఆ తర్వాత మరి అక్కడ చాలా లేబర్ ఉన్నారు, ఎందుకంటే దేవుని సువార్త తెలియచేయాలి అని మేము అంత ప్రార్థన శక్తితో ఏర్పాటు చేసాం. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాము, అయిపోయింది. ఇక ఆ స్థలంలో అంతా నీళ్లు బురదగా ఉంది. ఒక ఆయన అక్కడ ప్రభు అంటే ఆయనకి గిట్టదు, కానీ ఆయన దొడ్డిలో మాత్రం మెరక తోలి చక్కగా ఉంది ఆయన వాకిటి ఎదురుగుండా. ఇక అక్కడ ఏదైతే అయింది అని చెప్పేసి అక్కడ దింపేశాం మొత్తం, మా మొత్తం కంప్లీట్ దింపేసి లైట్లు ఇవన్నీ కూడా సెట్ చేసేసాం. ఆయన కారు వేసుకుని లోపల నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక మమ్మల్ని ఏమనలేదు. ఆ రోజు నైట్ 12 వరకు కూడా దేవుడు ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు వాతావరణాలను ఎన్నోసార్లు ఆపి ఆయన మనకు తోడై ఉన్నాను అని, ఎందుకంటే మీరందరూ కూడా నేను తోడై ఉన్నాను, మీరందరూ ఐక్యత కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి విశ్వాసములో వెనక్కి తగ్గని వారిగా ఉండండి అని ప్రభు మన పక్షాన అది కార్యాన్ని చేస్తున్నాడు. అంటే మనం చేసే కార్యము దేవుని సన్నిధిలో దేవదూతల చేత దేవుని సముఖములో ఈ పరిచర్య మనకు అప్పగింపబడింది. దేవునికి స్తోత్రము. అలాగే మనము ఈరోజు మరి దేవుని ఏర్పాటు లేకుండా ఈ స్థలములో మనం అందరం కూడుకోలేదు. ఇక్కడ కూడుకొని ఉన్నాము అంటే అందరూ కూడా విశ్వాసముతో మీరు మెలకువగా ఉండండి, విశ్వాసములో నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి, బలవంతులుగా ఉండండి. మీ విశ్వాసములో ఎన్నడూ కూడా తగ్గనివ్వకండి విశ్వాసాన్ని.
దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఈ సంఘములో సభ్యుడుగా సభ్యురాలుగా ఉన్నావు. కనుకనే ఆయన నిన్ను ఏర్పాటు చేసిన స్థలములో ఆరాధన చేస్తున్నావు. నీ ప్రతి ఒక్క విజ్ఞాపన వింటున్నాడు. తగిన సమయంలో నీకు నాకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయము విలువైనది. జెఫన్య గ్రంథము 2:3 చూడండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుసు సమస్తమైన దీనులారా, మీరు యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాసబడతారు. దేశములో మీరు సాత్వికమైన మనస్సు గలవారై ఆయన న్యాయ విధులను అనుసరించు దీనులారా, యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు, ఆయన ఉగ్రత దినము ఈ భూమి మీద ఆయన వాక్యము నిమిత్తము మీరు శ్రమైన ఓర్పైన ఆయన సన్నిధిలో మీరు నిలబడి ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, నా వాక్యము నిమిత్తము నీవు ఓపిక కలిగి ఉన్నావని నాకు తెలుసుగనగా ఆ దినమున ఈ దేశములో భక్తిహీనులు అనేక మంది ఉన్న దినాలలో, అలాగే ఈ లోకములో దేశములు అంటే అందరూ భక్తిపరులు ఉన్నారు, భక్తి లేని వారు ఉన్నారు. కానీ నేను నీకు కొన్ని నిధులను అప్పగించా, కొన్ని ఆజ్ఞలను, వాటిని నీవు గైకొనుసు నడుచుకొనుచు వాటిని విని నీవు నన్ను వెతకుస్తున్నావని ఎరిగి ఉన్నాను. కనుక దేశములో సమస్త దీనులారా యెహోవాను వెతకండి, మీరు వెతికి వినయము కలవారై ఆయనను అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినాన తప్పకుండా మీరు దాసబడతారు. కనుక దేవుడి సన్నిధికి ఏదో నలుగురు వెళుతున్నారు, మనము వెళ్తున్నాం. కనుక ఈ భక్తి దేనికి సంబంధించింది? నువ్వు ఇంతకాలం దేవుడి సన్నిధికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పక్కన వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నా అని నీవు అనుకుంటున్నావు. నీ భక్తి తాత్పర్యములో దేవుడు నీకు కొరకు దాసి ఉంచిన మేళ్లను గురించి విశ్వాసం నీవు ఉన్నప్పుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు అంటున్నాడు, ఎంత ఘోర పాపినైనా క్షమించి ఆ ఉగ్రత దినమున నిన్ను కాపాడతాను అని దేవుడు అక్కడ వాగ్దానము చేస్తున్నాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము వ్యర్థం చేసుకొనకుండా దేవుని సన్నిధిలో ఆయనను వెతికి వినయము కలిగి దీనత్వము కలిగి ఈ లోకములో నీవు జీవించే ఆ జీవితంలో దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక ఉగ్రత దినాన దేవుడు ఈ లోకములో భయంకర తీర్పు రానయ్యున్న దినాలు, భక్తిహీనులు దేవుని వాక్యాన్ని వినకుండా ఈ లోకములో ఎంత ప్రకటించినా విననొల్లని వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చిన దినమున నీవు తప్పకుండా, నీవు నా న్యాయ విధులు అనుసరించావు కనుక నీవు తప్పకుండా ఆ రోజు నీవు నా చేతున ఏమన్నారు చెప్పండి, దాసపడతావు. నేను నిన్ను తప్పకుండా ఆ ఉగ్రత నుంచి తప్పిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే 2 పేతురు 2:7 చూడండి. 2 పేతురు 2:7 దుర్మార్గులు కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన ఉండి తాను చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమ క్రియలను బట్టి దినదినము నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకొనుసు వచ్చి ఉన్నాడు. దుర్మార్గులు కామ వికార చేష్టలు నడవడి చేత బహు బాధపడిన లోతును దేవుడు ఏం చేశాడు చెప్పండి, తప్పించాడంట. లోతుని జ్ఞాపకం చేసుకుంటే లోతు జీవితము అబ్రహాం గారి యొక్క కుమారుడు. కనుక అతని కుమారుడు అంటే సొంత
కుమారుడు కాదనుకోండి ఆ అన్నయ్య కనుక దేవుడు అతనిని ఎందుకంటే అతనిలో విశ్వాసం లేకపోయినా అతని ఎనకాల అతను దేవుని మాటను బట్టి అబ్రహాము గారి యొక్క మాటన దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఆ పిలుపును బట్టి ఈయన కూడా నేను కూడా నీతోనే వస్తాను అని చెప్పి తన సొంత జనాన్ని ఆ ఊరును ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి బ్రతకడానికి వచ్చినవాడు కానీ వచ్చిన తర్వాత అతను బాగా ఆస్తి వీళ్ళిద్దరూ కూడా సంపాదించుకున్న తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారిలో ఒకరికి ఒకరు వేరైపోవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే లోతు భార్య అంత కరెక్ట్ అయిన వ్యక్తి కాదు గనక అక్కడ జరిగిన విషయాలలో కలవరము జరిగి వారిద్దరూ కూడా అక్కడ వేరైపోయే పరిస్థితి వచ్చింది కనుకనే వారి సంపాదనలో వారి ఆస్తిలో కలిసి జీవించలేకపోయారు కనుకనే అప్పుడు వేరైపోయి లోతు వేరుగా సొదొమ గొమొర పట్టణాలకు వెళ్ళిపోయాడు అబ్రహాము గారైతే దేవుని మాటను బట్టి దేవుడు ఎటు నడిపిస్తే అక్కడే ఆయన నడుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయనను సరే ఆయన మాత్రము భక్తిహీనులతో కలిసి అక్కడ నివాసము చేస్తున్నా సరే ఆయన అయితే ఎవరు చెప్పండి అబ్రహాము గారైతే లోతు విషయంలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా భక్తిహీనుల మధ్యలో నా కుమారుడు ఇరుకుపోయాడు ఎంతగానో నేను అతను కలిసి బయలుదేరాం కానీ ఈ రోజు తాను ఎందుకంటే ఒక మార్గములో మే ఇద్దరము కూడా కలిసి ఉండవలసిన వారం పరిస్థితులు ఇలా విశ్వమించిని కనుక ఈ రోజు మా పరిస్థితి ఇలా ఉన్నది కనుక అతను ఎక్కడున్నా క్షేమముగా ఉండాలి అని దినదినము ప్రార్థన చేస్తున్నాడు కనుకనే దేవుడు ఒక రోజు వచ్చాడు వచ్చినప్పుడు ఆయన సొదొమ గొమొర పట్టణాల వైపు నేను వెళ్తున్నాను అక్కడ భక్తిహీనత క్రియలు ఎక్కువైపోయినాయని ఆయనకు తెలుసు ఎవరికి అబ్రహాము గారు కూడా తెలుసు కానీ అక్కడికి ఆయన వెళ్తున్నాడు అంటే అక్కడ తీర్పు తీర్చడానికి ఆయన వెళ్తున్నాడు కనుక అక్కడ తీర్పు తీర్చేటప్పుడు నాతో పాటు వచ్చిన నా యొక్క కుమారుడు ఉన్నాడు కనుక అతన్ని కాపాడతాడా అని చెప్పి దేవుని సన్నిధిలో అయ్యా అక్కడ నీతిమంతులు మరి ఎంతమంది ఉంటే ఆ దేశాన్ని కాపాడతావు అని చెప్పి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి చూడండి ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చూడండి యెహోవా సొదొమ పట్టణములో 18 27 చదవండి అందుకు అబ్రహాము నేను ధూళిను బూడిదనైన నేను ప్రభుతో ఇప్పుడు మాటలాడ తెగించుచున్నాను 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల ఒకవేళ ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడుగుతున్నాడు అక్కడ అయ్యా బూడిదనైనా ధూళినైనా ఎందుకు పనికిరాని వాడినైనా నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోయా ఆ భక్తిహీనుల పట్టణములో నా యొక్క నాతో పాటు నడిస్తున్న నా కుమారుడు అక్కడ ఫ్యామిలీ ఉండిపోయిందయ్యా అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా 30 మంది ఉంటే కాపాడతావా లాస్ట్కు 10 మందికి కూడా ఆ 10 మంది వరకు కూడా దేవుడు అంటున్నాడు అలాగే కాపాడతా అని చెప్పి ఆయన లాస్ట్ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు ఇతని తపన ఇతని వేదన దేవుడు ఉన్నాడు కనుక తప్పకుండా ఆ లోతును కాపాడతా దేవునికి స్తోత్రము అలా ఎందుకండి అబ్రహాము గారిని బట్టి లోతు అంత భక్తిపరుడు కాకపోయినా అనేక సార్లు అబ్రహాము గారు వెళ్ళి అతన్ని కాపాడాడు సొదొమ గొమొర్రా పట్టణాలను దోసుకుని వెళ్ళిపోయిన రాజుల చేతి నుండి విడిపించి మరలా తీసుకుని వచ్చి ఆ పట్టణంలో ఎందుకంటే క్షేమముగా ఉంచాడు అప్పుడైనా తిరిగి లోతు మరలా తిరిగి రాలేదు
మరలా పట్టణములోనే నివాసం చేస్తున్నాడు. కనుకని అతని భక్తి తాత్పర్యము దేవునికి తెలిసిన మరి అబ్రహాం గారు మాత్రము ఆ ఫ్యామిలీని ఆ కుటుంబాన్ని కాపాడమని ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుడి సన్నిధిలో నేను దుమ్మును ధూళినైన వాడిని ప్రభు, ఆ బిడ్డను ఆ కుటుంబాన్ని కాపాడమని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అతను భక్తిహీనత క్రియలు జరిగిస్తున్న వారి మధ్యలో ఆ నీతిమంతుడు అనే విషయాన్ని అది ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి, అబ్రహాం గారి యొక్క ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రము. అలా ఆయన ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని ఆ యొక్క మరి బిడ్డలు తెలియక వెళ్ళిపోయాడయ్యా. అక్కడంతా కూడా ఘోరమైన పాపముతో ఉన్న వెనక్కి తిరగలేకపోయాడు. కానీ ఆ ఫ్యామిలీని నువ్వు కాపాడమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతను మరి వెళ్ళి ఆ దేశంలోని నుంచి బయటికి రమ్మని లోతును దేవుని దూతలు దేవుడే మాట్లాడినా ఇంకా సమయం ఇవ్వయ్యా, ఇంకా కొండకెళ్ళి మీరు అక్కడ ఉండమంటే ఆ కొండకు వెళ్ళలేను, నేను ఆ పక్కన ఊరుంది ఆ ఊరిలోనికి వెళతాను అని తనలో ఉన్న భక్తిహీనత తెలియపరిచాడు. అయినను సరే అక్కడ నీతిమంతుని ప్రార్థన వల్ల అక్కడ లోతు తప్పించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే కనుక దేశంలో నమ్మకస్తులైన వారు, నీతిగా నడుచుకున్నవారు, నీతిని అనుసరించే వారిని దేవుని ఉగ్రత మన మీదికి వచ్చినప్పుడు ఆ లోతును కాపాడినట్లుగా నిన్ను, ఎందుకంటే మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు మీ కొరకు చేసే ప్రార్థన, మీ పక్షాన చేసే ప్రార్థన నేను వింటున్నాను అనే విధముగా తప్పకుండా మనలను కాపాడతాడు. కానీ దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే తిరిగి రావాలి. కానీ లోతు తర్వాత ఏమయ్యాడు చెప్పండి, ఆ తర్వాత శపించబడిన కుటుంబంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అనేక సార్లు ఉగ్రత నుంచి దేవుడు తప్పించిన ఆ అబ్రహాం గారి ప్రార్థన బట్టి తప్పించిన, మరి ఎన్నోసార్లు క్షమించిన దేవుడు బయటికి తీసుకొచ్చి ఆ మరణపాయములో నుండి తప్పించిన అతని మాత్రము మరలా తిరిగి నీతిమంతుడిగా జీవించవలసిన వాడు ఘోరమైన పాపిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగునే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆది కాండము 19వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాం, వారిని చేతులు పట్టుకుని దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడంట. వారు లోపల నుంచి రావటానికి ఇష్టపడలేదంట. తీసుకుని వచ్చి మీరు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి అన్నప్పుడు లోతు భార్య అక్కడ ఏం చేసింది చెప్పండి, ఆ పట్టణమంతా దేవుడు దహించి వేస్తుండే అగ్నితో కాలిపోతుండే ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడే ఆమె ఉక్కు స్తంభంగా మారిపోయింది. ఈరోజు కూడా అక్కడ ఆమె యొక్క ఆ శిలగా మారిపోయిన అక్కడ ఉన్నది, అక్కడ శిల్పం. దేవునికి స్తోత్రము. అలలయ ఒక కొండలాగా ఉంటుంది అక్కడ, ఒక మనిషి ఆహారములో మనిషి ఆకారముగా కనపడుతూ ఉంటుంది. కనుక ఆమె ఈ రోజుకి ఆ కొండ మీద ఒక శిల్పములాగానే అయిపోయింది. దేవునికి స్తోత్రము. అలలయ చూడండి, మేము హైదరాబాద్ కంచి మేము ఆటో నగర్ వచ్చినాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా బ్రతికిన వాళ్ళము. రోజు రోజు మేము పేదరికం మాలో వచ్చేసింది. మరి అంతలోనే ఇంకా మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఒక 10 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి. ఇక్కడికి ఒక బిల్డర్ ద్వారా విజయవాడ వచ్చేసేయండి రాంబాబు అని అంటే ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ ఉండలేమని మేము వచ్చేసినాము. ఉన్నీ ఇంటి వానరేమి నున్న ఎన్టీపీసీ దగ్గర విశ్వాస మందిరం ఉంది, ఐగోరికేమి మా సమస్యలలో చెప్పిందామా చెప్పంగానే చర్చికి రండి మీ బాధలలో తీరిపోతేనే అయ్యగారు చెప్పారు. మరి అక్కడ ఉన్నప్పుడు బాగా తాగాడు, బాగా అసలు అంటే భరించలేని నరకం మాకు అసలు ఆయనతో అనుభవించోళ్ళము. ఇక్కడికి వచ్చినాక 2వ వారం 3వ వారం ఆయనంతలో ఈయననే మానేసినాడు. మరి నా భర్తకు ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు, నా భర్తను మార్చినాడు. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన అయ్యగారికి అబ్బగారికి వందనాలండి. మాది గన్నవరం పక్కన దావాజిగూడెం అండి. 3 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసి కడుపంతా ఉబ్బరం ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉండేయండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే
ఆయన అన్ని టెస్టులు చేసి ఇతను పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది బాగా నాకు పరీక్ష చేశారండి పరీక్ష చేసి ఏమవుదమ్మా మందుల ద్వారా తగ్గిపోతాం చెప్పారండి అని 10 రోజులు మందులు ఇచ్చారండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండో రోజున మళ్ళీ బాగా ఎక్కువైపోయిందండి అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చ్ గురించి చెప్పారండి ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయి అని చెప్పి చెప్పుకుంటారంట ఏం గారు ఇని ఆ అడ్రస్ కాగితం మీద రాపించుకుంది అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ మేము పలాన గణవరంలో గణవరం పక్కన దావాజీలో ఉన్నది మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే అయ్య మీరు రెండే తప్పకుండా రండి మీరు 7 వారాలు వస్తే తప్పకుండా తగ్గిపోతాయని చెప్పి అయ్య గారు కూడా చెప్పారండి ఆ మొదటి వారాలు కూర్చోలేము అనుకున్నానండి అట్లా ఇది నాలుగో వారం అండి ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి చాలా చాలా వరకు తగ్గిపోయిందండి దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు సంఘస్థులందరికీ వందనాలు నా పేరు లీలా అండి నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము నా తల్లి దేవుడు నమ్ముకుంది మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను నా నిఖిలా అండి నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు అసలు కూర్చునేదే కాదు బాగా యాక్టివ్ దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది అసలు ఎక్కడా కూర్చునేదే కాదు అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల అయ్యగారి ప్రార్థన వల్ల నా భర్త దేవుడి కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంట నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు నన్ను బాగా చూసుకుంటారండి ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు నాకు ఎన్నో ఆస్తులు అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్ నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే నా బిడ్డ బాగోవలేసయ్యా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి అమ్మగారి ప్రార్థన అమ్మగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు నా భర్త నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు నా కుటుంబం ఆశీర్వదించబడాలని నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను ముఖ్యంగా అమ్మగారి ప్రార్థన వల్ల నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది దేవుడు ఎంతో మేలు చేశాడు దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి ఋణం చెల్లించలేను దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక ఆమేన్ ప్రభునామనకి స్తోత్రం పాస్టర్ గారికి నా వందనములు అమ్మగారికి కూడా నా వందనాలు మాది గుడివాడ శాంతబాయిమ్మ నా పేరు అబ్బాయి పేరు దావీదు కారం తీసుకొని వస్తుంటే సోటర్ నన్ను గుద్దింది దెబ్బ తగిలిన తర్వాత 3 హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఈ అమ్మ బతకదో మీ అమ్మ చచ్చిపోద్దని గ్యారంటీగా నేను చెబుతున్నా అని మా ముఖం మీదే చెప్పేసేసాడు అన్నీ మంచంలోనే దొడ్లోకి వెళ్ళినా కానీ అన్నీ నా పిల్లవాడు చేశాడు ఈ రకంగా ఒక పక్క కూడా ఏం చేసలేదు అసలు ఊరిని అట్ట పడేసి ఉంచుతుమే కాలు కూడా నా కాలు పాంప్లెట్ దొరికింది మాకు ఆ పాంప్లెట్ తెచ్చి అమ్మ ఇది చదువుకో నువ్వు బాగుపడతావు అని మా పిల్లవాడు తెచ్చిచ్చాడు కట్లతో ఉండే వచ్చాయి ఇక్కడికి తర్వాత 3వ వారంలో కట్లుప్ప తీసేసేసే ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పా మరి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు మరి నేను అడ్డాడ కూడా 2 సంవత్సరాలు వెళ్ళా కానీ ఇంత మేలులు నాకు జరగలేదు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక దేవుడు వందనాలు నాన్నగారు వందనాలు
అయ్యగారు కొందరు అమ్మగారు కొందరు. నా పేరు లక్ష్మి, కృష్ణలంక నుంచి వచ్చాను. మా పాపకు మాటలు వచ్చేవి బాగానే చిన్నప్పుడు. తర్వాత మా అబ్బాయికి 8 సంవత్సరాలు వచ్చినారు, మాటలు రావడం మానేసాయి. మాటలు రానప్పుడు అయ్యగారు చర్చికి వచ్చాను అన్నమాట. అయ్యగారు చెప్పారు, అయ్యగారు మా అమ్మాయికి మాటలు రావట్లేదు అయ్యగారండి, అందరూ ఎక్కడెక్కున్నారు, ఇప్పుడు పాపకు 9 సంవత్సరం కూడా వచ్చింది అయ్యగారండి అన్న. అప్పుడు అయ్యగారు బయట నుంచి వేరు లక్ష్మీలు ఎప్పటి నుంచి వస్తాయి వెళ్ళిపోయమ్మ అన్నారు. ఆ రోజు ఆదివారం కదా, సోమవారం నుంచి మా అమ్మాయికి మాటలు వచ్చాయి. అలాగే మాకు ఇల్లు గురించి కూడా మేము కాలగొట్టు ఉండేవాళ్ళం, కిష్టం కాలగొట్టిన కాలగొట్టు ఉన్నప్పుడు మాకు ఇల్లు లేవన్నమాట, పాకలో ఉండేవాళ్ళని. అప్పుడు అయ్యగారిని అడిగాము, అయ్యగారండి మాకు ఇల్లు కంద్రకాలు ఇస్తామంటున్నారు, ఎక్కడ వస్తాయి అయ్యగారండి అని చెప్పి. అంతే అయ్యగారు అన్నారు, లక్ష్మి నీకు రోడ్డు పక్కన దేవుడు ఇల్లు చూపిస్తున్నారు అని అన్నారు. అది 9 నెంబర్ రోడ్డు పక్క ఇల్లు మాకు వచ్చింది. మా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగాయి, మీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది అక్క.